एदन कादी नैन इंडस्ट्री बागुंडाली आ चिन्न सिनेमा बतकाली अंटे ई डब्बू 50% मन प्रमोशन मीद खर्च पेडिते डेफिनेट गा आडतदी प्रेक्षकुलु चाला తెలివైన వాళ్ళు సహృదయులు వాళ్ళు చూస్తారు అనవసరమైన ఖర్చుల గురించి వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఈ ఫంక్షన్ గురించి జస్ట్ ఇప్పుడే కొద్దిగా నాకు ఐడియా వచ్చింది మన డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఆకాష్ గారు మీరు రావాలి అంటే ఏంటి అని అడిగాను ఏ ఫంక్షన్ అంటే ఈ సినిమాలకి ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ఇవన్నీ వద్దు అనవసరంగా ఖర్చు పెడుతున్నాయని చెప్తే నాకు క్లియర్గా అర్థం కావట్లేదు ఎందుకంటున్నా అని ఓకే వస్తా వచ్చి చూస్తాను మీతో ఏం మాట్లాడుతున్నారో చూసి నేను కూడా మాట్లాడుతున్నాను సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫంక్షన్ కంపల్సరీ ఒక సినిమాని ప్రమోట్ చేయాలంటే ప్రెస్ మీట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీడియా వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వాలి మీడియా వాళ్ళతో ఇంటరాక్షన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ సినిమా గురించి ప్రమోట్ చేయడానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ సో ఈ ప్రెస్ మీట్ అనేది కావాలని పెట్టుకోండి ఫంక్షన్స్ అనవసరంగా ఫంక్షన్స్ చెప్పి డాన్సర్స్ డాన్స్ ప్రోగ్రామ్ అండ్ ఫంక్షన్ హాల్కి సార్ చెప్పినట్టు ఐ మీన్ శిల్పకళ వేదిక కానీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఈ డబ్బుని కొంతమంది ఆయన ఫీలింగ్ ఏంటంటే కొంతమంది ఆడియో రిలీజ్ బాగా చేస్తున్నారు బాగా చేసిన తర్వాత సినిమా రిలీజ్కి వాళ్ళ దగ్గర డబ్బు లేదు కరెక్టేనా సో అలా వేస్ట్ చేయకుండా ఆ అమౌంట్ని ప్రమోషన్ జస్ట్ ఎప్పుడు సినిమా రెడీ అవుతుందో మన సినిమా రెడీ అయింది అన్నప్పుడు కంపల్సరీ ఒక సినిమా బిజినెస్ చేయాలంటే కంపల్సరీ డేట్ యాడ్ అనేది వేయాలి సో డేట్ యాడ్ వేయాలి తర్వాత టీవీకి ట్రైలర్స్ ఇవ్వాలి సో ఈ ఈ బేసిక్ థింగ్ చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్ దగ్గర డబ్బు లేదు ఆ టైంలో రిలీజ్ టైంలో వాళ్ళకి డబ్బు లేదు సో అలా మీరు కష్టపడకుండా ఇది ఒక ఐడియా నేను చేసాను చెప్పి ఆయన ఒక ఐడియాని తీసుకొచ్చారు ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా బట్ వీ హ్యావ్ నో రైట్స్ టు టెల్ ఎనీ వన్ దట్ యునో యూ షుడ్ నాట్ డూ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఇది ఒక సజెషన్ అంతే ఇది ఎలా అంటే మన వీరు గారు వచ్చి ఒక సజెషన్ ఇస్తున్నారు మీ అందరికి చిన్న ప్రొడ్యూసర్స్కి అనవసరంగా ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెప్పి ఖర్చులు వేస్ట్ చేయకుండా ఆ అమౌంట్ని సేవ్ చేసి సినిమా రిలీజ్ అప్పుడు యూజ్ చేయండి అది మీ సినిమాకి ప్లస్ అవుతుంది సినిమా ఆ టైమే ఇట్స్ ఇంపార్టెంట్ చాయిస్ ఆఫ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ ద ప్యానల్ నేను అనుకుంటున్నాను అది ఎవరికి దాని మీద కమెంట్ చేసే అర్హత లేదు బట్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్ వీరు చెప్పిన దాంట్లో నేను ఒక విషయం అగ్రీ అయ్యేది ఏంటంటే ఎస్ ఆయన పెట్టే ఎక్స్పెన్స్ వీ కెన్ యాజ్ వెల్ యాజ్ పుట్ ఇట్ ఫర్ పబ్లిసిటీ అనేది ఆ ఒపీనియన్తో నేను కూడా ఎక్కువపిస్తాను బట్ ఫైనల్గా ఆడియో ఫంక్షన్ అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ వాళ్ళ ఇష్టం ప్యానల్ ఇష్టం వాళ్ళ ప్రమోషన్ స్టైల్ ఐ విష్ మా మిత్రుడు ఫిల్మ్ మాలిని ఎ వెరీ బిగ్ సక్సెస్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ నాకు ఈ సినిమా సక్సెస్ కావాలని ఇది తెలుగు తమిళ్ అండ్ ఈవెన్ హిందీలో కూడా ఇది ట్రైలింగ్గా చేశారు ఈ సినిమాని ఐ విష్ ద ఫిల్మ్ ఆల్ సక్సెస్ సో హిందీలో డైరెక్షన్ ఫీల్ అయితే అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఇన్ హిందీ ఆల్సో ఇప్పుడు ఆడియో అయితే మేము బైకౌట్ చేసాం సో వీఆర్ లాంచింగ్ అవర్ ట్రైలర్ ప్రమోషనల్ ఆల్ పబ్లిసిటీ ఎవ్రీథింగ్ హోప్ యూ విల్ ఎంజాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ ఆల్ ద ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా ఫర్ కమింగ్ హియర్ యాజ్ వీఆర్ లాంచింగ్ ద మూవీ టుడే ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ ద మూవీ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక యూత్ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ కంప్లీట్ ఫుల్ ఆన్ సూపర్బ్ సాంగ్స్ వండర్ఫుల్ యాక్షన్ సీన్స్ అండ్ ఇట్స్ అ కంప్లీట్ ప్యాకేజ్ మూవీ ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ 100% అవుట్ ఆఫ్ దిస్ మూవీ విల్ గెట్ మోర్ దెన్ దట్ ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి హిట్ ఐ యామ్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ చైల్డ్ డాగ్ ఇన్ దిస్ మూవీ It's a different kind of character. It's a full-on action-packed character. I appear only in the action part of the movie. And yeah, thank you. Everyone, like Prem Rakshi sir, Ram Prasad sir, they did a splendid job. Viru ji, Vijay master. ఎవ్రీవన్ థ్యాంక్ యూ మనకు హక్కు కానీ మన అవసరం ఎందుకంటే విడుదల ఆడియో విడుదల అనే పదం సినిమాలకు ఉంది సినిమా విడుదల అనే పదం సినిమాలకు ఉంది విడుదల అంటే ఏంటంటే సినిమా విడుదల అయితే టికెట్ కొంటారు ఆడియో విడుదలకి ఆడియో సీడి ఎవరు కొంటారు ఆడియో కంపెనీ ఎక్కడుంది కొనేవాళ్ళు ఎవరున్నారు అమ్మే అవుట్లెట్స్ ఎక్కడున్నాయి అవి లేనప్పుడు విడుదల అనే పదం ఎందుకు
విడుదల చేయండి నెట్లో విడుదల చేయండి ఇప్పుడున్న సోర్స్ ప్రకారం ఒకప్పుడు రీల్స్ ఉండేవి అప్పుడు క్యాసెట్ సీడీగా డెవలప్ అయింది ఇప్పుడు చచ్చిపోయింది అంటే చచ్చిపోయిన ఆడియోని ఇంటెన్సివ్ కేర్లో చూపించి బతికుందని చెప్పి మోసం చేస్తున్నాం ఆ పదం తీసేసి వేరే ఇంకొక పదం ఏదైనా పెట్టి ఆడియో ఫంక్షన్ కావాలి ప్రెస్ మీట్ కావాలి మన సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి దానికి ఇంకొకటి ఏదైనా చేద్దాం ఎందుకంటే బయట వినేవాళ్ళు చూసేవాళ్ళు ఈ సినిమా అద్భుతంగా ఉంది అంటండి అని మాట్లాడి ఆడియో ఫంక్షన్లు చేసుకుని సినిమాలో ఉన్న విషయాన్ని చెప్పలేక అక్కడతో ఆడియో రిలీజ్తో సినిమా చచ్చిపోతుంది అలా కాకుండా రిలీజ్ దాకా తీసుకెళ్ళి ఇంటెన్సివ్ కేర్లో ఉన్నదైనా బయటికి తీసుకురండి మార్చురీకి తీసుకెళ్ళదు దిస్ ఇస్ మై పర్సనల్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేసిన ఫరా ఖాన్ ఈ సినిమా గురించి మాట్లాడుతుంది ఎప్పుడైనా నాకు మీరు సార్ ఒక డైరెక్టర్ లాగా ఇది చేయి అది చేయాలా ఒక ఫ్యామిలీ లాగా ఎప్పుడైనా ఆయన సెట్లో ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది సో ఐ విష్ మన కిషోర్ రెడ్డి సార్కి బెస్ట్ ఆఫ్ లక్ ఇంకా మై హోల్ టీమ్ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ అండి మైండ్ ఆటోకి ఇంకా ఇట్స్ హోలీ మంత్ ఆఫ్ రంజాన్ సో హ్యాపీ హోలీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఇస్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సినిమాలో విరుగారు మంచి వేషం ఇచ్చారు నాకు సార్ అన్ని సినిమాల్లో ఇస్తారు క్యారెక్టర్ బట్ ఈ సినిమా చాలా లక్కీ నాకు 3 లాంగ్వేజ్లో నేను యాక్ట్ చేయడం అలాగే కిషోర్ రెడ్డి సార్ నేను 2001 or 2 నాకు తెలిసి మోనోమేల్లో ఈ సినిమా ఆఫ్టర్ లాంగ్ టైం సార్ కంపెనీలో మళ్ళీ పనిచేయడం చాలా బాగుంటుంది ఆయన ట్రీట్మెంట్ తర్వాత సినిమా వచ్చేసి బడ్జెట్ కానీ లేకపోతే ప్రొడక్షన్ అంతా చాలా పెద్ద రేంజ్లో ఉంటుంది ఓన్లీ మా హీరో గారు ఒక్కరే వాళ్ళ అబ్బాయి కొత్తగా ఈ హీరో కనుక పెద్ద హీరో ఉంటే ఈ సినిమా మనకు రెగ్యులర్ పెద్ద హీరోల సినిమా ఎలా ఉంటుందో అంత రిచ్గా ఉంటుంది సినిమా సో ఆల్ ది బెస్ట్ ఆర్టీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మాల్ని అనుకో ఇట్స్ అ వెరీ గుడ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అండి మా కిషోర్ రెడ్డి గారు చాలా బాగా చాలా లెవెల్లో తీశారు మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు మూవీని ఐ థింక్ అందరూ దీన్ని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ